అందరికీ జేబింలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలిన జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లో చేశారు అదేంటంటే రాష్ట్రం లోపు లోటు బడ్జెట్లో ఉన్న అప్పులపాలు పాలు అయిపోయినా తన నాయకత్వాన్ని తనని నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం దాదాపుగా మరి ఫలించిందని అనాలి ఎందుకంటే ఈరోజు పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన అలాగే రీసెంట్గా ఆయన ప్రతిపక్ష పార్టీగా తిట్టిన మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేసిన చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దూషించిన తెలుగుదేశం నుంచి కండువాలు కప్పుకున్న వ్యక్తులకు కూడా మరి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాదార్పేత్ర నుంచి పాదయాత్ర నుంచి అన్ని యాత్రలకి సహకరించి నాయకత్వ లక్షణాలు లేకపోయినా కేవలం ఫ్లెక్సీ పెడితే చాలు వాళ్ళకి పదవులు ఇచ్చారు ఆయన వ్యూహంలో ఎవరికి పదవులు వచ్చాయా ఎవరికి రాలేదనే బేరీజ్ చేసుకోవడం కన్నా బలి పశువులుగా మళ్ళీ దళితులే మిగిలిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ దళితులు మరి జగన్మోహన్ రెడ్డి గారి గారు సీఎం కావాలని పనిచేసిన చేయించిన వారిని నేను దగ్గర నుండి చూశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏవైతే పదవులు ఇచ్చారో ఆ పదవులు అన్నింటిలోనూ కొద్దిగా డబ్బులు వచ్చే పదవులని మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్నవారికి మరి ఎటువంటి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ లేని పదవులు ఏదైనా బోర్డు పదవులు అంట ఆ బోర్డు పదవులు అన్నీ కూడాను మరి వాళ్ళకు అవ్వడం జరిగింది ఏదైతేనే జగన్మోహన్ రెడ్డి గారు మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి రాష్ట్రం చిన్నపిల్లం అయిపోతున్న ఆర్థిక ఇబ్బందులతో శతమతం అవుతున్నా ఎక్కడ కనీసం లక్ష్య పెట్టకుండా మరి పదవులు ఇచ్చారు కానీ దళితులు మాత్రం ఎందుకో చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది కాబట్టి గ్రామాల్లో పట్టణాల్లో పైరువిలు చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి దీన్ని బట్టి మీ పతనాన్ని మీరు ఈ పదవులు ఇవ్వడం ద్వారా మీరే కోరుకున్నారా అని అనిపిస్తూ ఉంది నాయకత్వాన్ని గుర్తించి పదవి ఇచ్చినట్లయితే మీరు నిలబడతారు లేదా లాలూచీలు లాబీ చూసి చూసి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు పతనం అయిపోతారని తెలియజేసుకుంటూ మరి ఈ పదవుల విషయంలో నిజ నిజాయితీగా కష్టపడ్డవారు వైఎస్ఆర్సిపిలోనే ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో నేను వేడి మీద లెక్క పెట్టగలను వాళ్ళందరూ కూడా గమనించండి గమనించండి మంచి పాలన అందించడానికి సహకరించండి అందించకపోయినట్లయితే దించడానికి కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో వేస్తున్న పన్నుల మీద పెట్రోల్ ధరల మీద పెంచిన ఛార్జీల మీద ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ మోహన్ రావు జై భీమ్